నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టీనర్సపురం మండలం బొర్రపల్లం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడించిన రైతులు సరైన విద్యుత్ సరఫరా ఉండడం లేదని తక్కువ ఎక్కువ వస్తుందని రైతులు ఆవేదన చెందారు. నాణ్యమైన కరెంటు కావాలి, 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 నాణ్యమైన కరెంటు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాకినాడలో సేవలు అందిస్తున్న బయోలెక్సిమ్ మైనింగ్ యంత్రం పారిశుద్ధ్యం మరియు ప్రగతి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ సొప్లిల్ దినకర్ ఐఏఎస్ బయోలెక్సిమ్ మైనింగ్ కేంద్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో డంపింగ్ యార్డ్ 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, ఈ చెత్తను అంతటినీ యంత్రం ద్వారా ప్రాసెసింగ్ చేయడం వల్ల డంపింగ్ యార్డ్ ప్రాంతం మొత్తాన్ని శుద్ధి చేయవచ్చని తెలిపారు. మన ఇది లెగసీ బయో లెగసీ మైనింగ్ మషిన్ ఈరోజు మన గత ఒక 1 వీక్ నుంచి ఇక్కడ పెట్టాము. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పెట్టలేదు. రోలింగ్ సిస్టమ్ ద్వారా ఈ మషిన్ లెగసీ వేస్ట్కి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ ఒక కంపెనీ అంటే ఆల్రెడీ ఒక మంచి కంపెనీ, ఆల్రెడీ చెన్నైలో వాళ్ళు పనిచేస్తున్నారు, బట్ కానీ వేరే మెథడ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం కాకినాడలో వాళ్ళు చూస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఉన్న పబ్లిక్ నుంచి మోటివేషన్ వాళ్ళు చూసుకొని, అంటే పబ్లిక్ నిజంగా మనం ప్రెషర్ పెడితే, నిజంగా మనం మోటివేషన్ ఇస్తే పబ్లిక్కి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఈ మషిన్కి కెపాసిటీ అంటే 1000 టన్స్ పర్ డే వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. అంటే 1000 టన్స్ ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఒక్క డేకి ఖాళీ అవుతుంది. మన దగ్గర ఇక్కడ ఉన్న వేస్ట్ 2 లక్ష మెట్రిక్ టన్స్ టోటల్ ఉంది. సో 2 లక్ష మెట్రిక్ టన్స్ చేయాలి అంటే ఒక 1 to 1.5 ఇయర్ కంటిన్యూస్గా పనిచేస్తేనే ఇది అవుతుంది. బట్ కానీ అదే టైంలో మళ్ళీ ఇక్కడ కొత్త చెత్త కూడా రాకూడదు. అది రాకుండా చూడాలి అంటే మీరు తడి చెత్త పొడి చెత్త ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. తర్వాత పబ్లిక్ కూడా సొంతంగా ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ వచ్చి వేస్తున్నారు చెత్త. అది కూడా మీరు నైట్ టైం దయచేసి చేయకూడదు. మీరు సైంటిఫిక్ వర్కర్స్కి మాత్రమే ఇస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ అంటే సజ్జనగర్ దగ్గర డంపింగ్ యార్డ్కి మనం రావడం జరిగింది. ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎంపీ మేడం, మినిస్టర్ సార్, కార్పొరేటర్స్ అందరూ స్టార్టింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్కి డంపింగ్ యార్డ్ ఈ ప్లేస్ నుంచి తీయడం. సో మనం దీనికోసం బయో మైనింగ్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ లెగసీ వేస్ట్ మనం ప్రాసెస్ చేస్తున్నాము. గత 4 మంత్స్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మీరు వెనక చూడొచ్చు ఒక పెద్ద మషిన్ అదే కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మషిన్ అంటే దీంట్లో మనం ఈ లెగసీ వేస్ట్ అంటే డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్ట్ దీంట్లో పెడితే ఆటోమేటిక్గా దీంట్లోనే సెగ్రిగేషన్ అయి ఒకవైపు వెట్ వేస్ట్ అంటే కంపోస్ట్, తయారైన కంపోస్ట్, మరి ఒకవైపు రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ అంటే ఆర్డీఎఫ్ అదే మనం ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ మనం ఇంటి ఇంటికి లేకపోతే దగ్గర ఉన్న రైతులకి మనం అమ్ముతాము. అలాగే రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ ఇది మన దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్కి, అక్కడ లేకపోతే ఇంకా ఎంఆర్ఎఫ్ సెంటర్కి, అక్కడ కూడా ఇంకా లేకపోతే మన రోడ్స్లో కూడా అంటే బీటీ రోడ్స్లో కూడా కలిపేసి మనం వాడదాం. ఇట్లాంటి చేస్తే ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి స్లోగా తగ్గించి ఒక 1 to 1.5 ఇయర్స్లో ఈ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ అవుతుంది. పబ్లిక్ కూడా గమనించాలి, మీరు సెగ్రిగేషన్ చేయకపోతే అంటే మీరు తడి చెత్త పొడి చెత్త చేయకపోతే ఇలాంటి హీప్స్ కాకినాడలో ఎక్కడ చూస్తే, కాకినాడలో ఇలాంటి హీప్స్ తయారవుతాయి. ఎక్కడ చూస్తే ఈ తడి చెత్త పొడి చెత్త లేకపోతే మన ఈ చెత్తతోనే కొండలు కొండలు తయారవుతాయి. అప్పుడు మీరు దయచేసి తడి చెత్త పొడి చెత్త మాత్రమే మన వర్కర్కి ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. అప్పుడు ఆ చెత్త మన కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిపోతుంది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అది కూడా మన సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఒక తుని దగ్గర ఒకటి ఉంది విజయవాడ ఏరియాలో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్కి మనం పంపిస్తాం. సో సైంటిఫిక్గా మనం మన సంజయ్ నగర్ దగ్గర ఉన్న డుమల్పేటలో ఉన్న ఇది డంపింగ్ యార్డ్ మనం క్లియర్ చేస్తాము. ఇది క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా
మొక్కలు నాటడం ఇది కూడా ఒక బ్యూటిఫికేషన్ కూడా దీనికి చేద్దాం. సో పబ్లిక్కి ఒక్కటే రిక్వెస్ట్ అంటే మీరు ఒకసారి ఇక్కడ రండి. మీరు సెగ్రిగేషన్ చేయకపోతే ఈ ఏరియాకి ఏమవుతుంది మీరు ఒకసారి చూడండి. మీరు తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకుని మాత్రమే పబ్లిక్కి సారీ మన శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలి. రోడ్డు మీద డ్రైన్ లోపల దయచేసి చెత్త వేయకూడదు. అండ్ ఇలాంటే అంటే సైంటిఫిక్గా ప్రాసెస్ చేయడానికి ఇంకా చాలా ఇంకా మనం మషీన్స్ తీసుకొస్తున్నాము. బయోమిథనైజేషన్ ప్లాంట్ కూడా మనం పెట్టినాము. అది గవర్నమెంట్కి కూడా ప్రపోజల్ రాయడం జరిగింది. సో కాకినాడకి నిజంగా స్మార్ట్ సిటీగా మనం మార్పు తీసుకువస్తాము. దీనికోసం పబ్లిక్ నుంచి సాయం చాలా అవసరం ఉంది. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో దాని మీద వైబ్రేట్ స్క్రీన్ అయింది ఆటోమేటిక్ స్క్రీన్ అవుతుంది. అది ఇచ్చిన తర్వాత మీకు రిఫైండ్ ప్లాస్టిక్ గ్లాస్ అయితే మేజర్ థ్రెట్స్ ఏంటంటే గ్లాస్ అండ్ ఐరన్. దెన్ ఆ గ్లాస్ ఎక్కడ వెళ్తుంది సార్? గ్లాస్ ఇది యూనివర్సిటీ ఇది నాట్ జస్ట్ గ్లాస్, ప్లాస్టిక్ కూడా వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలో దాల్వా పంటకు నీరు అందక రైతులు కష్టాలు. పంట చేలు పొట్టదశలో ఉండడంతో చేలులో నీళ్లు లేక చేలు బీటబారిపోయాయి. అయితే వివరాల్లోకి వెళితే వరి పొలాలకు నీళ్లు అందడంలో అధికారులు విఫలమయ్యారని, పంట చేలు ఊడ్చిన కాడ నుండి 2 సార్లు మాత్రమే కాలువల ద్వారా నీళ్లు పెట్టమని, అక్కడి నుంచి నీళ్లు సొంత ఇంజిన్లతో డీజిల్ పోసి బోర్లు ద్వారా నీళ్లు తోడుకోమని అన్నారు. అయితే ఇప్పుడు ఇంజిన్లు 91 రూపాయి పెరగడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో రైతులు కంటదడి పెడుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమయంలో చేళ్లకు నీళ్లు అందకపోతే వరి మొత్తం వడ్లు పొల్లిగా మారుతాయని, పంట పొలాలకు తక్షణమే నీళ్లు ఎద్దడి లేకుండా చేస్తారని వేడుకుంటున్న రైతులు. మొన్న నైట్ ఆపరేషన్ అలా చిన్నలా తాగి పైన పైన నీళ్ళు తోడుకుంటుంది. ఆచంసే వారు వంకటాల చీర ఉండే మరి అప్పుడు 8 ఏళ్ళ నుంచి 10 ఎకరాలు ఆచయం కుడుతున్నాను. ఎప్పుడూ లేదు అంత టైట్. ఇప్పుడు ఏం చేయలేము. పొట్ట దశకు వచ్చినాయి. పొట్ట దశకు వచ్చినా నీళ్ళు అందట్లేదు. 6 రోజులు 5 రోజులు కట్టేస్తున్నారా?
పైనుంచి కిందకు వచ్చాడు మా పరిస్థితి పుడికిరని తల్లు డీజిల్ పెడుతోడు డీజిల్ ఏమో 90 రూపాయలు దాటేయింది మాకేం గిట్టుబాటు అవ్వట్లేదు మామూలుగా దుస్తులో పెట్టుకుని కాలాలు నీళ్ళు ఫుల్గా వదలాలని కోరుకుంటున్నాం నడుచుకున్నా వందకారులతో పైకిరోపేట నుంచి భీమవరానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నారు గాంధీ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి లేకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలంటూ జనసేన బలం ఏంటో చూడాలి పైకిరోపేట నియోజకవర్గ జన సైనికులు బోడపాటి శివదత్ నా పేరు శివదత్ బోడపాటి పైకిరోపేట నియోజకవర్గం నేను జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గపు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు మీరు బహుశా మీరు అభివృద్ధి పనులన్నీ మానేసి జనాలందరూ మిమ్మల్ని అసహించుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ఏం చేయాలో తెలియక పబ్లిక్ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారా అసలు మీకు రాజ్యాంగ వ్యవస్థ పట్ల ఏమైనా అవగాహన ఉందా మీకు నాకు ఒక డౌట్ అండి రాజ్యాంగ వ్యవస్థ పట్ల మీకు అవగాహన ఉందా మా పార్టీలో మా సోదరి దళిత మహిళ సర్పంచ్గా గెలిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గౌరవంగా సన్మానించుకోవడానికి వెళ్తే దాన్ని తప్పుడుగా మీరు చిత్రీకరించి వాళ్ళని అవమానించి వాళ్ళని మీరు దళితుల మధ్య చిచ్చులు పెట్టి మీరు దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ కేసులు పెట్టడానికి ఆలోచించినటువంటి మీకు అన్న సిగ్గుందా అందులో ఈ విషయం అని ఏమన్నా బుర్ర ఉందా దళితుల పైన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ పెట్టడం అసలు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎందుకు పెట్టారో మీకు తెలుసా దళితుల్ని కాపాడడానికి ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ని పెట్టారు మీరు దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్ పెట్టాలని చెప్పి మీరు ఎలా ఆలోచిస్తున్నారు నాకేం అర్థం కాలేదు అది ఎంత రాజ్యాంగ విరుద్ధమైన పని మీరు ప్రజలకి పాలన చేసి ప్రజలకి ప్రజల కష్టాలు తీర్చి నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడి మీరు ఇంకేదైనా చేతనైతే మంచి కార్యక్రమాలు చేయండి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు వస్తావా నీ బాబు వస్తాడని అడుగుతున్నావు నేను వస్తాను నా అన్న పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు నువ్వు వస్తావా నీ బాబు వస్తాడో రిసీవ్ చేసుకోవడానికి మమ్మల్ని చాలామంది వస్తారు సరిపోరేమో నియోజకవర్గంలో జనాలు అందరినీ రెడీ చేసుకోండి ఎంతమంది అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారు స్టేట్లో ఉన్నప్పుడు ప్రస్తుతానికన్నా అన్ని జిల్లాల నుంచి కూడా మొత్తం అందరూ కూడా ఉవ్వెత్తిన జనాల్లోకి అక్కడికి వస్తారు మీరు డిసైడ్ చేసుకోండి వాళ్ళు ఎలా కాపాడాలని అది అన్నగారు డేట్ ఫిక్స్ చేస్తే చాలు మీకు మరతడిపోద్ది అక్కడ అర్థమైందా మీకు ఏమన్నా తెలుస్తుందా జన సైనికులు అంటే ఎలా ఉన్నారో అరే ఈరోజు యువకులు ఓటు హక్కు ఇలా సాధించుకొని అలా రాజకీయాల్లోకి ప్రవేశం చేసి అలా పోటీ చేసి రాజ్యాంగ విలువలను తెలుసుకుంటుంటే నీలాంటి వాళ్ళు ఉండబట్టి వాళ్ళందరూ తప్పుదోవకి వెళ్తున్నారు కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు యువతకు అవకాశం ఇచ్చారు బహుశా మీరు మల్లిక శ్రీనివాస్ గారు మీరు మర్చిపోతున్నట్టున్నారు గతసారి మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మీరు సుమారుగా 8% ఓటు పర్సెంట్తో మీరు ఓడిపోయారు మొన్న ఎలక్షన్లో మీరు గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద 4% గెలిచారు మీరు గెలిచినప్పుడు కూడా మీ పేరు ఎవడూ ప్రస్తావించలేదు స్టేట్లో మీకు అసలు గుర్తింపు లేదు మిమ్మల్ని ఎవడూ పట్టించుకోలేదు కోర్లో కరేపాకులో తీసి మారేశారు మిమ్మల్ని అందుకని జనాలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారిని 4 మాటలు తిట్టేస్తే పవన్ కళ్యాణ్ గారిని 4 మాటలు అనేస్తే జనసేన పార్టీ కుర్రలు రెచ్చగొడేస్తే మీకు ఒక ఫేమ్ వస్తుంది మిమ్మల్ని గుర్తిస్తారని చెప్పి ఆశపడుతున్నారు బహుశా దానికోసమే ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తున్న పనులు ఇలాగే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం
ఎవడైతే మంచి పనులు చేయకుండా నియోజకవర్గంలో నిద్రపోతూ ఉన్న వాళ్ళందరూ కూడా తెల్లారి లెగ్గనే జనాలు ఏమంటారని చెప్పి ఎవరున్నారు అని చూసి పవన్ కళ్యాణ్ గారిని నాలుగు మాటలు ప్రెస్ మీట్ పెట్టి చేస్తే మీకు ఇంకా మైలేజ్ వచ్చేసినట్టే, మీరు ఏ కార్యక్రమాలు చేయాల్సిన పని లేదు అన్న ఆలోచనలు ఉన్నారు. చిచ్చి చిచ్చి ఎంత అవమానంగా ఉందండి, ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో తెలుసా? పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది, ప్రజా సమస్యలు ఉన్నాయి, అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారు, ల్యాండ్ల మీద మీరు ఏమైనా పోరాటాలు చేయండి. ముందుకొచ్చి మీకు ఏదైనా ఆలోచన ఉంటే, మీకు ఏదైనా నిజంగా ప్రజలకు మంచి చేయాలన్న సుమాలోచన మీకు ఉంటే, భీమవరం ప్రాంతంలో ప్రజలు చాలామంది చాలా సమస్యలు పడుతున్నారు, మా దాకా చాలా ఉన్నాయి. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇందాక వీడియో రిలీజ్ చేశారు, ఆయన ఒకటే అన్నారు, ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మాలాంటి జన సైనికులకి నాలాంటి వాళ్ళకి కరుడు కట్టిన జన సైనికులకి విపరీతమైన పౌరుషాలు ఉంటాయి, మీరు తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, దీన్ని చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోవాలి అని చెప్పి మాకు హితవు పలికారు మా పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ ఆయన మర్చిపోయిన అంశం ఏంటంటే, అది ఆ మనుషులకండి, మీలాంటి వాళ్ళకి కాదు. మీరు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి తోటి ప్రజాప్రతినిధుల్ని ఎలా సంపాదించాలో మీకు తెలీదు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ వస్తాడా, ఆడి బాబు వస్తాడా, అగౌరవంగా మాట్లాడే పరిస్థితి మీకు ఎలా వచ్చింది నాకు అదే అర్థం కావట్లేదు. ఎవరు నేర్పించారు? లైవ్ పెట్టి నేనే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. అసలు మీరు పబ్లిక్లోకి వచ్చి జన సైనికులు ఉండనివరా, చంపేస్తారా, ఎవరిని తిరగనివరా? ఎవడు చెప్పడండి మీకు ఎంతమందిని చంపేస్తారు, ఎంతమందిని చంపేస్తారు? ఈరోజు రాష్ట్రంలో సుమారుగా 33% ఓట్ బ్యాంకుని కుప్పకూల్చాం. పార్టీ గుర్తు లేకపోయినా మేము మద్దతు ఇచ్చిన మా అభ్యర్థులందరినీ కూడా మేము గెలిపించుకున్నాం, ఎంతమందిని చంపేస్తారు? రేపు రాబో రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇప్పుడే నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను, నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఓటమి తథ్యం, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి. మీకు చేతనైతే అభివృద్ధి కార్యక్రమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీ దృష్టంతో కూడా ప్రజా సమస్యలు తీర్చే మీద మీరు ముందుకెళ్ళండి. అరే నాకు అర్థం కావట్లేదు, జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిన వాడు లేడు, అయినప్పటికీ ఈరోజు జనసేన పార్టీ ఒక సమస్య మీద దృష్టి సారించి, ఒక సమస్య మీద గలం విప్పితే, ఒక సమస్య మీద అడ్రస్ చేస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. మరి మీకెందుకు దొరకట్లేదు? మీరెందుకు పోరాటం చేయట్లేదు? మీరెందుకు ప్రజా సమస్యల గురించి ఆలోచించట్లేదు? జన సైనికులందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి జన సైనికుడికి కూడా నేను కోరుకునేది ఒకటే, అన్నగారి పిలుపు. ఎక్కడున్నా సరే సమిష్టిగా మనం అందరం కూడా ఈ జనసేన పార్టీ యొక్క బలాన్ని మనం చూపించాలి. అన్నగారు పిలుపు అందించిన డేట్ ఫిక్స్ చేసిన మరుక్షణమే పాయకిరావుపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 100 బళ్ళతో 100 వెహికల్స్ అంటే 100 కార్లు వేసుకొని మేము పాయకిరావుపేట నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవడు ఆపుతాడో చూస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యంలో అసలు ప్రజలకి అంటే స్వేచ్ఛని కల్పించలేని ప్రభుత్వాలు మాకెందుకు? మీరు ఏదైనా మీకు చేతనైతే దయచేసి మీ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు అగౌరవంగా మాట్లాడుతున్న మాటలకి అసలు మీరు చదువుకున్న వ్యక్తులేనా, అసలు మీరు మనుషులేనా, మీకు ఏదైనా లోకజ్ఞానం ఉందా, రాజకీయ అనుభవాలు ఉన్నాయా, రాజకీయ వ్యవస్థల పట్ల మీకు ఏమైనా విలువలు ఉన్నాయా, రాజ్యాంగం పట్ల మీకు ఏమైనా అవగాహన ఉందా, ఏదైనా మీకు ఉంటే ఈ అన్నిటిలో ఒక్కటి ఉంటే మీరు మాటలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. ఎవరి మీద పడతారు మీరు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్? నేను దళితుణ్ణి, నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నాను, నాకు ఇవ్వాల్సిన గుర్తింపు అందరికన్నా ఎక్కువ ఇచ్చారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. నా భుజాల మీద చేసి మాట్లాడతారు, ఆయన నన్ను దగ్గర తీసుకొని మాట్లాడతారు. మరి మీరేంటి? దళితులు దళితుల మీద దళితులు దళిత కేసులు పెడతారంటారండి? ఆయన హెచ్చరిక జారీ చేశారు, మీరెట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆలోచనలు కుట్రపూరిత ఆలోచనలు, మీరు ఏదో వ్యాఖ్య చేశారు, జన సైనికులు అందరూ సంఘ విద్రోహంలో మారిపోయారా? ఎవడండి సంఘ విద్రోహాలుగా మారిపోయింది? సంఘ విద్రోహం అంటే గ్రంథి శ్రీనివాస్, సంఘ విద్రోహం అంటే గ్రంథి శ్రీనివాస్,
సంఘ ద్రోహ అంటే గంధి శ్రీనివాస్, ప్రజల సొమ్మును కాజేసిన వాడు ఎవరంటే గంధి శ్రీనివాస్. అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎమ్మెల్యేలను చేస్తే అంటే మీరు ఇదైపోయారా? మీరు బెదిరించేస్తే భయపడిపోతారా జనాలు? జనసేన పార్టీ తరఫున నేను ఒకటి చెప్తున్నాను, అన్న ఆజ్ఞ ఇస్తే చాలు మానవ బొమ్మల్లో మార్పడానికి సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటి మీరందరూ ఏదో అంటున్నారు, జన సైనికులందరూ కూడా అల్లర్లు సైలెన్సర్లు తీసి బండి మీద తిరుగుతున్నారా? సైలెన్సర్ తీసి బండి మీద ఎందుకు తిరుగుతారండి? దేని తిరుగుతారు? ఎప్పుడైనా కాలేజీలో చదువుకున్నారా మీరు? యువత యువత గురించి మీకు తెలుసా? విద్యాభ్యాసం మీకు తెలుసా? ఎప్పుడైనా మంచి పనులు జరిగినప్పుడు, వాళ్ళని ఆదరించే వ్యక్తులు కనిపించినప్పుడు, వాళ్ళ కోసం నిలబడే వ్యక్తి కనిపించినప్పుడు హర్షధ్వని వారి యొక్క అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నువ్వు తప్పు పడుతున్నావు? దాన్ని మీరు తప్పుపట్టి మీరు చూపించేది ఏంటి? ఈ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ సమాజానికి మీరు ఇచ్చే గౌరవం ఏంటి? సమాజంలో మీకు ఈ రాజ్యాంగ బద్ధమైన విలువలు మీకు ఏదైనా ఉండుంటే ఖచ్చితంగా మీకు అసలు మీరు వాస్తవానికి మీరు అక్కడ ఎమ్మెల్యేగా అర్హులు కారు. ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా సత్తా ఉంటే, ఇదే మా బాస్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తిరిగి పోటీ చేయడానికి సిద్ధంగా, నీకు దమ్ముంటే నువ్వు రిజైన్ చేసి రాజీనామా చేసి రా పోటీకి. జనసేన పార్టీ సత్తా ఏంటో చూస్తారు భీమవరంలో. అక్కడే ఇక్కడ నువ్వు వాళ్ళని వెళ్ళి జనసైనికుల్ని ఎవరిని ఉండకుండా చేస్తానంటున్నావు కదా భీమవరంలో. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రా. అసలు జనసేన సత్తా అంటే ఎలా ఉంటుందో ఎవడు ఉండకుండా పోతుడు చేసి చూపిస్తారు. మీకు చేతనైతే రాజకీయాల్లో మీరు ఒకటి దృష్టి పెట్టుకోవాలా, దూరం ఆలోచించి మాట్లాడాలా. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. రేపొద్దున మీకు జనసేన పార్టీ దిక్కు కావచ్చేమో, మీరు ఆచితూచి అడుగులేయాలి గ్రంథి శ్రీనివాస్ గారు. రేపొద్దున అరెస్ట్ వారెంట్లు వచ్చినప్పుడో, లేకపోతే మనం చేసిన పాపపు చిట్టాలు బయటపడిపోయి శిక్షకు అర్హులైనప్పుడో, అక్కడ మరి మీరు ఆలోచించాలి కదా. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, రోడ్డు మీద పిచ్చి కుక్కలు అరుస్తుంటాయి, పిచ్చి కుక్కలు కరగడానికి మీదకు వస్తుంటాయి, వాటి దగ్గరికి వెళ్ళిపోకూడదు, మనం జాగ్రత్త పడాలి. మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి అట్లా ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. పర్ఫెక్ట్ అండి, నిజమే. ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న పిచ్చి కుక్కలకైతే నాకు చాలా చిరాకు వస్తుంది. ఆ మున్సిపాలిటీ వ్యాన్ ఏదో కొత్తగా రెడీ అయిపోయి వచ్చి ఆ పిచ్చి కుక్కలు అన్నింటినీ తీసుకుపోతే మన ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. జన సైనికులు మీరు తక్కువ అంచనా వేయొద్దు, జన సైనికులు మీరు అల్లటప్ప వ్యక్తుల్లో చూడొద్దు. ఒకటి దృష్టి పెట్టుకోండి, మీకు గతం నుంచి కూడా డబ్బు రాజకీయ బలం ఇవన్నీ ఉండి మీరు పదవుల్లోకి వచ్చారు. కానీ ఈరోజు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి యువతి యువకులు కూడా ఏ రాజకీయ అనుభవం లేకపోయినా డబ్బు లేకపోయినా ఈరోజు విజయాన్ని సాధిస్తున్నారంటే అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పరిచిన బాట, యువతకి ఆయన కల్పించిన అవకాశం. జస్ట్ రిమైండ్, మీరందరికీ స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నాను, జస్ట్ రిమైండ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్స్ టు అవర్ చీఫ్ పవన్ కళ్యాణ్ సార్ ఫుడ్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ రైట్స్ టు టచ్ హిస్ ఫుడ్ ఆల్సో. అలాంటి వ్యక్తిని మీరు కామెంట్ చేస్తారా? జస్ట్ కీప్ యువర్ ఆల్. కొన్ని మాటలు నేను మాట్లాడకూడదు, అన్నీ మూసుకొని ఉంటే మంచిది. జన సైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఎనీ మూమెంట్ బాస్ వచ్చిన రోజు, ఇప్పుడు చెప్తున్నాను, పాయకిరపేట నియోజకవర్గం నుంచి అవసరమైతే నాకున్న కారు అమ్మేసుకున్న సరే 100 కార్లు ఆ రోజు అద్దెకి పెట్టి నేను తీసుకొస్తాను. ఎవడు వస్తారో చూస్తాను నేను. జై జనసేన. మీ బోడపాటి సోదర్ పాయకిరపేట నియోజకవర్గం. ఆరోగ్యశ్రీ జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ కీర్తి ఆరోగ్యశ్రీ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించారు. వీటిలో జిఎస్ఎల్ ఆసుపత్రి రాజనగరం మరియు అపోలో ఆసుపత్రి కాకినాడ వారిని వారి పేషెంట్ల వద్ద నుండి తీసుకున్న అమౌంట్కు 10 రెట్లు పెనాల్టీ వసూలు చేయాలని జిల్లా కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ పి రాధాకృష్ణన్ ఆదేశించడం జరిగింది. ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన ఆసుపత్రి వారు నిబంధనలకు లోబడి పనిచేయాలని, ఎవరైనా అతిక్రమించినచో కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా టీనరసపురం మండలం బొర్రపల్లం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్లు ముట్టడించిన రైతులు సరైన విద్యుత్ సరఫరా ఉండడం లేదని, తక్కువ ఎక్కువ వస్తుందని రైతులు ఆవేదన చెందారు.
నాణ్యమైన కరెంటు 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 భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాకినాడలో సేవలందిస్తున్న బయోలెక్సిమ్ మైనింగ్ యంత్రం పారిశుద్ధ్యం మరియు ప్రగతి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుని కాకినాడ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ ఐఏఎస్ బయోలెక్సిమ్ మైనింగ్ కేంద్రం పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడలో డంపింగ్ యార్డ్ 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉందని, ఈ చెత్తను అంతటిని యంత్రం ద్వారా ప్రాసెసింగ్ చేయడం వల్ల డంపింగ్ యార్డ్ ప్రాంతం మొత్తాన్ని శుద్ధి చేయవచ్చని తెలిపారు. మన ఇది లెగసీ బయో లెగసీ మైనింగ్ మషిన్ ఈరోజు మన గత ఒక 1 వీక్ నుంచి ఇక్కడ పెట్టాము. అది ఫస్ట్ టైం ఇన్ ఇండియా, ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ పెట్టలేదు. రోలింగ్ సిస్టమ్ ద్వారా ఈ మషిన్ లెగసీ వేస్ట్కి ప్రాసెస్ చేస్తున్నాము. ఈ ఒక కంపెనీ అంటే ఆల్రెడీ ఒక మంచి కంపెనీ, ఆల్రెడీ చెన్నైలో వాళ్ళు పనిచేస్తున్నారు, బట్ కానీ వేరే మెథడ్లో వాళ్ళు పనిచేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం కాకినాడలో వాళ్ళు చూస్ చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్, ఇక్కడ ఉన్న పబ్లిక్ నుంచి మోటివేషన్ వాళ్ళు చూసుకొని, అంటే పబ్లిక్ నిజంగా మనం ప్రెషర్ పెడితే, నిజంగా మనం మోటివేషన్ ఇస్తే పబ్లిక్కి వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ కాకినాడ రావడం జరిగింది. ఈ మషిన్కి కెపాసిటీ అంటే 1000 టన్స్ పర్ డే వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. అంటే 1000 టన్స్ ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఒక్క డేకి ఖాళీ అవుతుంది. మన దగ్గర ఇక్కడ ఉన్న వేస్ట్ 2 లక్ మెట్రిక్ టన్స్ టోటల్ ఉంది. సో 2 లక్ మెట్రిక్ టన్స్ చేయాలి అంటే ఒక 1 to 1.5 ఇయర్ కంటిన్యూస్గా పనిచేస్తేనే ఇది అవుతుంది. బట్ కానీ అదే టైంలో మళ్ళీ ఇక్కడ కొత్త చెత్త కూడా రాకూడదు. అది రాకుండా చూడాలి అంటే మీరు తడి చెత్త పొడి చెత్త ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. తర్వాత పబ్లిక్ కూడా సొంతంగా ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ వచ్చి వేస్తున్నారు చెత్త. అది కూడా మీరు నైట్ టైం దయచేసి చేయకూడదు. మీరు సైంటిఫిక్ వర్కర్స్కి మాత్రమే ఇస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ అంటే సంజయనగర్ దగ్గర డంపింగ్. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చినది. మంచి సువాసన కలిగిన వాషింగ్ పౌడర్ ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ అతి తక్కువ సమయంలో మీ దుస్తులపై బ్యాక్టీరియా, వైరస్ మరియు మొండి మరకలను తొలగించే పవర్ క్లీనర్ మన ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ మరియు హ్యాండ్ వాష్లకు ఉపయోగపడే వాషింగ్ పౌడర్ అతి తక్కువ ధరతో మీ ముందుకు వచ్చినది. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్ రండి వాడి చూడండి. ఈ మ్యాక్స్ వాషింగ్ పౌడర్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్, టేకమ్ రెసిడెన్షియల్, సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. కాంటాక్ట్ ప్రిన్సిపల్ ఫర్ అడ్మిషన్స్. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ బొంబో 2 కేశవరం రోడ్, ఆపోజిట్ సంపత్ నగరం ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, రాజమహేంద్రవరం. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. In yaar ki manam raavadam jarigindi ee roju oka manchi uddesham tho ikkada unna all the public representatives, ikkada unna MLA garu, ikkada unna ఎంపీ మేడం, మినిస్టర్ సార్, కార్పొరేటర్ అందరూ స్టార్టింగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కార్పొరేట్ కార్పొరేషన్కి డంపింగ్ యార్డ్ ఈ ప్లేస్ నుంచి తీయడం. సో మనం దీనికోసం బయో మైనింగ్ ఈ ప్రాసెస్ ద్వారా ఈ లెగసీ వేస్ట్
మనం ప్రాసెస్ చేస్తున్నాము. గత 4 మంత్స్ నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు మాన్యువల్గా చేసేవాళ్ళు, బట్ కానీ ఇప్పుడు మీరు వెనక చూడొచ్చు ఒక పెద్ద మషిన్ అదే కంపెనీ ద్వారా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మషిన్ అంటే దీంట్లో మనం ఈ లెగసీ వేస్ట్ అంటే డంపింగ్ యార్డ్లో ఉన్న వేస్ట్ దీంట్లో పెడితే ఆటోమేటిక్గా దీంట్లోనే సెగ్రిగేషన్ అయి ఒకవైపు వెట్ వేస్ట్ అంటే కంపోస్ట్, తయారైన కంపోస్ట్, మరి ఒకవైపు రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ అంటే ఆర్డిఎఫ్ అదే మనం ఇక్కడ సెగ్రిగేట్ చేస్తున్నాము. ఈ కంపోస్ట్ మనం ఇంటి ఇంటికి లేకపోతే దగ్గర ఉన్న రైతులకి మనం అమ్ముతాము. అలాగే రెఫ్యూస్ డిరైవ్ ఫ్యూయల్ ఇది మన దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్కి, అక్కడ లేకపోతే ఇంకా ఎంఆర్ఎఫ్ సెంటర్కి, అక్కడ కూడా ఇంకా లేకపోతే మన రోడ్స్లో కూడా అంటే బీటీ రోడ్స్లో కూడా కలిపేసి మనం వాడదాం. ఇట్లాంటివి చేస్తే ఈ డంపింగ్ యార్డ్ పరిస్థితి స్లో స్లోగా తగ్గించి ఒక 1 to 1.5 ఇయర్స్లో ఈ డంపింగ్ యార్డ్ కూడా క్లియర్ అవుతుంది. పబ్లిక్ కూడా గమనించాలి, మీరు సెగ్రిగేషన్ చేయకపోతే అంటే మీరు తడి చెత్త పొడి చెత్త చేయకపోతే ఇలాంటి హీప్స్ కాకినాడలో ఎక్కడ చూస్తే, కాకినాడలో ఇలాంటి హీప్స్ తయారవుతాయి. ఎక్కడ చూస్తే ఈ తడి చెత్త పొడి చెత్త లేకపోతే మన ఈ చెత్తతోనే కొండలు కొండలు తయారవుతాయి. అప్పుడు మీరు దయచేసి తడి చెత్త పొడి చెత్త మాత్రమే మన వర్కర్కి ఇస్తే ఆ చెత్త ఇక్కడికి రాదు. అప్పుడు ఆ చెత్త మన కంపోస్ట్ యార్డ్కి వెళ్ళిపోతుంది, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్న రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ అది కూడా మన సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఒక తుని దగ్గర ఒకటి ఉంది విజయవాడ ఏరియాలో కూడా చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్కి మనం పంపిస్తాం. సో సైంటిఫిక్గా మనం మన సంజయ్ నగర్ దగ్గర ఉన్న డుమల్పేటలో ఉన్న ఇది డంపింగ్ యార్డ్ మనం క్లియర్ చేస్తాం. ఇది క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మంచిగా మొక్కలు నాటడం, ఇది కూడా ఒక బ్యూటిఫికేషన్ కూడా దీనికి చేద్దాం. సో పబ్లిక్కి ఒక్కటే రిక్వెస్ట్ అంటే మీరు ఒకసారి ఇక్కడ రండి. మీరు సెగ్రిగేషన్ చేయకపోతే ఈ ఏరియాకి ఏమవుతుంది మీరు ఒకసారి చూడండి. మీరు తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకుని మాత్రమే పబ్లిక్కి, సారీ మన శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలి. రోడ్ మీద డ్రైన్ లోపల దయచేసి చెత్త వేయకూడదు. అండ్ ఇలాంటి అంటే సైంటిఫిక్గా ప్రాసెస్ చేయడానికి ఇంకా చాలా ఇంకా మనం మషిన్స్ తీసుకొస్తున్నాము. బయోమిథనైజేషన్ ప్లాంట్ కూడా మనం పెట్టున్నాము, అది గవర్నమెంట్కి కూడా ప్రపోజల్ రాయడం జరిగింది. సో కాకినాడకి నిజంగా స్మార్ట్ సిటీగా మనం మార్పు తీసుకువస్తాము. దీనికోసం పబ్లిక్ నుంచి సాయం చాలా అవసరం ఉంది, అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAs, doctors, we call this RIS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri.